రెండు మూడు నెలలుగా సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తమకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించడం లేదంటూ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారులతో కలిసి ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ కేటాయింపుల కోసం గత 4-5 నెలల క్రితం డ్రా నిర్వహించడం జరిగింది. డ్రాలో వెళ్ళిన లబ్ధిదారులు మొత్తం 4 నెలల నుంచి ఆఫీసు చుట్టూ డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకు ప్రధానికి ధరలేదు, వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయలేని పరిస్థితి ఉన్నది. అలా అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకొని వెంటనే ఆ లబ్ధిదారులను డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు కిటాయింపు చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. అదేవిధంగా నిజమైన నిరుపేదలను ఆదుకోవడం చెప్పేసి ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం. ఇన్ని రోజులు కనీసం 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తే చివరికి ఏదైనా కష్ట నష్టాలు పడి వాళ్ళకు డ్రాలో గెలిపి వచ్చిన తర్వాత వాళ్ళకు డబుల్ బెడ్ రాకపోతే ఆవేదనతో ఉన్నారు. కిరాయిలు కట్టలేని పరిస్థితులు, రకరకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితులు, వాళ్ళు డబుల్ బెడ్రూమ్ వచ్చిన ఆశ కూడా లేని పరిస్థితుల వాళ్ళ లోపల ఆవేదన ఉన్నది. వెంటనే ప్రభుత్వం జోక్యం తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఏదైతే కేటాయింపు చేసినో వాటి ఇవ్వాలి, లేదా మిగతా వాటిని కూడా పూర్తి చేసి మిగతా వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయింపు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే తప్పకుండా పేద ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కూడా ముందుకు పోతారని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే గారు హెచ్చరించడం జరుగుతుంది.